నమస్తే, నా పేరు సందీప్. మీరు చూస్తుంది ఆర్బీన్యూస్ బులెటిన్లో. ముందుగా హెడ్లైన్స్. రైతు బంధు జమ కావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్న రైతులు. మొగుళ్లపల్లి మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే గన్రా. ఏబీవీపీ ఆధ్వర్యంలో చిట్యాల మండలంలో మెగా రక్తదాన శిబిరం. పేద ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం పనిచేసే గొప్ప నాయకుడు తెలంగాణ సీఎం కేసీఆర్ అని భూపాలపల్లి ఎమ్మెల్యే గన్న వెంకటరమణారెడ్డి అన్నారు. మంగళవారం మొగుళ్లపల్లి మండలంలో ఎమ్మెల్యే పర్యటించారు. పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో మొగుళ్లపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ఫెర్టిలైజర్ షాప్ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో 35 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు భారతదేశంలో అనేక మంది రాష్ట్రాలు ఉన్నాయి, అనేక మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. ఎక్కడ వడ్ల కొనుగోలు కేంద్రాలు లేవు. మన రాష్ట్రంలో ఇంత కరోనా కాలంలో లారీలు దొరకకపోయినా, అమాయిల షార్టేజ్ ఉన్నా, మిల్లులలో జాగ లేకపోయినా, ఆర్థిక భారం ఉన్నా, ఈరోజు రాష్ట్రంలో పండించినటువంటి ప్రతి గింజ రైతులు, ప్రతి గింజను కూడా ప్రభుత్వం కొనుగోలు చేసే ప్రయత్నం చేసింది. కొన్ని ఇబ్బందులు వచ్చినాయి, అవి నిజంగా తాత్కాలికంగా నిజంగా కనుక ప్రభుత్వమే కొనుగోలు చేయకపోతే వ్యాపార వర్గాలకు ఎంతో రైతులను దోచుకునే అవకాశం ఉండేది. కానీ అలాంటి దోపిడీకి అవకాశం లేకుండా ప్రభుత్వం ప్రతి గింజ రైతులు కొనే ప్రయత్నం చేసింది. మరి ఈరోజు వడ్లు కొనుగోలు చేయడమే కాదు, పత్తికి గిట్టుబాటు ధర కల్పించడమే కాదు, మిర్చికి, మక్కలకు, మిగతా నిత్యావసర రైతులు పండించిన పంటలకు అన్నిటికీ కూడా ఈ రాష్ట్రంలో మంచి ధరలు వచ్చినాయి. ఈ రాష్ట్ర ఆర్థిక ఖజానా నుంచి 7,500 కోట్ల రూపాయలు దాదాపు 62 లక్షల మంది రైతులకు మరి వారం రోజుల్లో అందిస్తున్నారంటే ఏ రకంగా ప్రభుత్వం పనిచేస్తుందో ఇది ఒక ఉదాహరణ చెప్తా ఉన్నా. అదేవిధంగా రైతు చనిపోతే 10 రోజుల్లో కూడా 5 లక్షల రైతు బీమా పథకాన్ని అందిస్తున్నారు. మొన్న నేను షాయిపేటలో ఒక రైతు ఒక కార్యకర్త చనిపోయిందంటే 2 లక్షల చెక్ తీసుకొని వారికి ఇవ్వడం జరిగింది. అడిగిన సందర్భంలో చెప్పింది ఏదే అంటే వారు గౌడ సోదరుడు, తాటి చెట్టు కిందకి వెళ్ళి పడిపోతే 5 లక్షలు వచ్చినాయి, రైతు బంధు కింద 5 లక్షలు వచ్చినాయి, అదేవిధంగా పార్టీ సభ్యత్వం చేస్తే 2 లక్షలు, ఒక కుటుంబానికి 12 లక్షల ఆర్థిక సహకారం అందించినటువంటి ఘనత. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రైతు బంధు సాయాన్ని ఇవ్వడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ వానాకాలం సీజన్కు సంబంధించిన పెట్టుబడి సాయం మంగళవారం నుంచి రైతుల ఖాతాల్లో జమ కానుంది. వర్షాలు పడుతున్న కీలకమైన సమయంలో రైతులకు నగదు జమ కావడంతో జయశంకర్ జిల్లా కేంద్రంలో రైతులు సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మందులకు, మందు బస్తాలకు పెట్టుబడి సాయంగా అందించినందుకు ఆయనకు కృతజ్ఞతలు. మరియు మళ్ళా మా గౌరవ ఎమ్మెల్యే గారు కృషితోని మాకు 50% పట్టాలైనాయి. పట్టాలై రైతు బంధు రావడంతో మేము ఆయనకు ఎల్లా కాలం ఇన్ని వేదల కృషితోని ఏ విధానంగా రైతుల పక్షాన అండగా రుణపడి ఉంటామని కోరుకుంటున్నాము. సింగరేణి యాజమాన్యం కార్మికులతో పాటు వారి కుటుంబాలకు కూడా వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టాలని ఏఐటీయూసీ నాయకులు కొరిమి రాజ్కుమార్ అన్నారు. మంగళవారం స్థానిక కొమరయ్య భవన్లో ఏఐటీయూసీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సింగరేణి యాజమాన్యానికి విజ్ఞప్తి, వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా వ్యాక్సినేషన్ వేసేందుకు తగు చర్యలు తీసుకొని వెంటనే వారి కుటుంబ సభ్యులకు కూడా వేసేందుకు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా సింగరేణి యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇకపోతే సింగరేణి కార్మిక వర్గం కోల్ ఇండియాకు సంబంధించి ఈ నెలతోనే 10వ వేతన ఒప్పంద పరిధి పూర్తి కాలం ఈ నెలాఖరుతో అయిపోతుంది. 1/7/2021 నుండి 11వ వేతన ఒప్పందం దాన్ని చేసుకోవాల్సిన ప్రాధాన్యత ఈరోజు జాతీయ కార్మిక సంఘాల మీద ఉన్నది. ఇప్పటికే డిమాండ్ నోటీసు 4 సంఘాలు కలిసి కోల్ ఇండియా యాజమాన్యానికి సమర్పించడం జరిగింది. దాంట్లో అనేక అంశాలు 50% కార్మిక వర్గానికి వేతనం పెరుగుదల, ఎల్టీసీ, ఎల్ఎల్టీసీలు,
అదేవిధంగా ప్రమోషన్స్ ఇలాంటి అనేక రకాల సమస్యలను పెట్టడం జరిగింది. ఈసారి మా అభిప్రాయం మేరకు ఈరోజు ఈ యొక్క 11వ వేతన కాలపరిమితి సంవత్సరాలు బట్టే అవకాశం లేదు. చర్చలు బహుశా ఈ నెలాఖరులో మొదటి దఫా చర్చలు జరుగుతాయనేది మేము అనుకుంటా ఉన్నాం. చాలామంది ఈరోజు చూసినట్టయితే ముఖ్యంగా కార్మిక వర్గానికి సంబంధించి చాలా ఇబ్బందికరమైన అంశం ఇన్కమ్ ట్యాక్స్. కానీ దురదృష్టం అది యాజమాన్యాలతో మాట్లాడితే దానికి సంబంధించిన ప్రతిఫలం రాదు. ఈరోజు కేంద్ర ప్రభుత్వాలు తీసుకోవాలి ఆ యొక్క వేతన ఒప్పందం. ఈరోజు 50% పెంచుకున్నా మళ్ళీ మనం సింగరేణి కార్మిక వర్గం లేకపోతే కోరిట కార్మిక వర్గం స్లాబ్ రేటు మారకపోతే 25% 30% పోయి మళ్ళీ జీతం సంవత్సరానికి 5 నెలలు జీతాన్ని ఇన్కమ్ ట్యాక్స్గా చెల్లించుకునే అవకాశం ఉంది. అందుకని ఈసారి అండర్ గ్రౌండ్ అలవెన్స్ను ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి తెచ్చి దాన్ని డేట్ చేయమని చెప్తా ఉన్నాం. అంతేకాకుండా పెర్క్స్ మీద కోల్ ఇండియాలో 9వ వేతన ఒప్పందం నుంచి పెర్క్స్ మీద సింగరేణి అధికారులకు కానీ లేకపోతే కోల్ ఇండియా అధికారులకు ఎట్లయితే రిఫండ్ ఇస్తారో దాన్ని కార్మిక వర్గానికి ఇచ్చినా జర ఉపశమనం కలుగుతుంది. ఇవన్నీ లోకల్గా సింగరేణి మేనేజ్మెంట్తో గుర్తింప కార్మిక సంఘం మాట్లాడాలి. కానీ ఈరోజు ఒకే కుటుంబం ఒకే గమ్యం అనే యొక్క సింగరేణి నానుడి ఈరోజు కార్మిక వర్గానికి ఒక న్యాయం లేకపోతే అధికారులకు న్యాయంగా కనబడతా ఉన్నది. కాబట్టి గుర్తింపు కార్మిక సంఘం దాన్ని పెర్క్స్ దాని మీద కార్మిక వర్గానికి ఎట్లయితే రిఫండ్ అధికారులకు ఇస్తారో దాన్ని ఇప్పించి ఏర్పాటు చేయాలి. అట్లయితే కొంత కార్మిక వర్గానికి ఉపశమనం కలుగుతుంది. అందుకని ఈ అన్నింటి దృష్టిలో పెట్టుకొని మేము కూడా ఈ 11వ వేతన ఒప్పందం చర్చలు పూర్తిగా కాలాతీతం కాకుండా అత్తుల్లో దాన్ని ముగించడానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా 4 జాతీయ కార్మిక సంఘాలుగా మేము చేస్తా ఉన్నాం. కాబట్టి దీన్ని అంతా కార్మిక వర్గం అర్థం చేసుకొని ఒకవేళ కనుక మనకు అనుకూలంగా ఈ చర్చలు జరగకపోతే కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చే పిలుపుకు కార్మిక వర్గం అంతా సిద్ధంగా ఉండాలని ఏటీసీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. చిట్యాల మండల కేంద్రంలో మంగళవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం కార్యక్రమం జరిగింది. కరోనా సమయంలో పేదలకు సహాయం అందించేందుకు ఏబీవీపీ ఫర్ సొసైటీ పేరిట విద్యార్థి పరిషత్ గత 5 రోజులుగా సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు ఉమ్మడి వరంగల్ జిల్లా హాస్టల్స్ కన్వీనర్ వేల్పుల రాజ్కుమార్ తెలిపారు. దీనిలో భాగంగానే చిట్యాలలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో చిట్యాల సీఐ పులి వెంకట్, ఎస్ఐ మధుసూదన్, గ్రామ సర్పంచ్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈ యూత్ అనేది ఈరోజు మంచి కార్యక్రమం బ్లడ్ డొనేషన్ ఒక ఏబీపీ అనే సంస్థ ద్వారా జరిగి బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరపడం చాలా సంతోషకరం. ఈ అదేవిధంగా మీరు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న సిచ్యువేషన్ మీకు తెలుసు కరోనా. ఈ కరోనా ప్రికాషన్స్ తీసుకుంటూ జాగ్రత్తగా ఇలాంటి డొనేషన్ క్యాంప్ జరపండి. అదేవిధంగా మీకు మేము ఇచ్చే సలహా ఏంటంటే ఈ బ్లడ్ డొనేషనే క్యాంప్ కాకుండా ఇంకా సమాజంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చైల్డ్ మ్యారేజ్, చిన్నపిల్లలకు మ్యారేజ్ అంటే చిన్న వయసులోనే పెళ్లి చేయడం, ఇంకా చిన్నపిల్లలతోని పనులు వెట్టి చాకి చేయించడం, ఇలాంటి చాలా సమస్యలు ఉంటాయి. వాటిని అన్నింటినీ మీరు మా పోలీస్ దృష్టికి తీసుకురావాలి. సాధ్యమైనంత వరకు మీరు యూత్ అనేవాళ్ళు మీ అంటే ఏదో ఒక యూ అంటే విలేజ్లో యూత్ ఆర్గనైజేషన్ ద్వారా కానీ ఇలాంటి ఏబీవీపీ సంస్థల ద్వారా కానీ ఇలాంటి ద్వారా జనాలలో అవేర్నెస్ కలిగించే కార్యక్రమాలు చేయాలి. నేను మీ అందరికీ కోరుకునేది ఏదైనా మీరు చేసే ప్రతి పని సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలి. ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నది ఏంటంటే వాట్సాప్ ఉద్యమాలే నడుస్తున్నాయి. ఏదన్నా వచ్చింది ఏంటంటే దాన్ని వాట్సాప్లో ఫార్వర్డ్ చేయడం, ఇది మన పని అయిపోయింది అనుకోవడం. అలాంటివి పక్కన పెట్టినట్టు సెల్ఫోన్ అనేది మనకు ఓన్లీ మన అవసరానికే. ఆ సెల్ఫోన్ అనేది పక్కబెట్టి నిజంగా సమాజంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేటివి మీరు చూడాలి. ఇప్పటికి చాలామంది పొద్దున వరకు 300-400 కూలీలు చేస్తున్నారు, సాయంత్రం కాగానే గుడుంబ అని పెట్టేసి ఆ ఉన్న కూలీ డబ్బులు కూడా ఖర్చు పెట్టేస్తున్నారు. అలాంటి సమస్యలను పోలీసు దృష్టికి తీసుకురావడం అంటే ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళు సంపాదించిన ఒక రూపాయిని కూడా వాళ్ళ ఫ్యామిలీకి ఖర్చు పెట్టుకోకుండా అనవసరంగా ఏంటంటే ఇది గుడుంబ అని వేరే వ్యసనాలకు ఖర్చు పెడుతున్నారు. అలాంటి సమస్యలు మీరు వాళ్ళకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కల్పించాలి, వాళ్ళతో మాట్లాడాలి.
అదేవిధంగా చిన్న చిన్న పిల్లలతోని పనులు చేపిస్తూ ఉంటారు. వాళ్ళను అలాంటి వాళ్ళను మీరు గుర్తించి మా దృష్టికి తీసుకురావాలి. అలాంటి వాళ్ళని స్కూళ్ళల్లో స్కూళ్ళల్లో చేర్పించే విధంగా వాళ్ళ తల్లిదండ్రులకు మీరు మీ యూతే మెయిన్గా పెద్దవాళ్ళు చెప్తే ఎవరు వినరు. మీ యూత్ అనేవాళ్ళు మీరు ఆల్రెడీ కాలేజీలలో ఉంటారు, మీ కాలనీలలో మీకు కనబడుతూ ఉంటుంది. మీరు మీరు వాళ్ళందరికీ అవేర్నెస్ చేస్తూ ఉండాలి. వ్యాధులకు సంబంధించి తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన క్యాలెండర్లో పొందుపరిచిన వ్యాధులేంటి? పదవిలో లేకున్నా మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం ఈటెలపై చేసిన వ్యాఖ్యలు సీఎం కేసీఆర్కు దగ్గర కావడానికేనా? కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఐటీ నిబంధనలను ట్విట్టర్ పట్టించుకోవట్లేదా? వీటికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సమీర్ అందిస్తారు. ఓకే, ముఖ్యంగా వైద్యారోగ్య శాఖ విడుదల చేసినటువంటి క్యాలెండర్లో మరి ముఖ్యంగా ఎటువంటి అంశాలు పొందుపరిచారు? ఇక ఏదైతే మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఈటల రాజేందర్ పైన విమర్శనాస్త్రాలు సంధించడం వెనుక ఆంతర్యమేంటి? ఇకపోతే ఏదైతే కేంద్ర ఐటీ శాఖ ఉందో మరి అది అమలు చేస్తున్నటువంటి నిబంధనల్ని ట్విట్టర్ బేఖాతరు చేస్తుందా? ఈ విషయాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ముందుగా తెలంగాణ వైద్యారోగ్య శాఖ మరి క్యాలెండర్ ను విడుదల చేసింది. మరి ఈ క్యాలెండర్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పటికే మరి గతేడాది నుంచి ప్రపంచమంతా కూడా కరోనా వైరస్ తో అతలాకుతలమవుతుంది. ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు వర్షాకాలం వచ్చింది. వర్షాకాలంలో ముఖ్యంగా సీజనల్ వ్యాధులు ప్రబలేటటువంటి అవకాశం ఉంటుంది. దోమల వ్యాప్తితో అనేకమైనటువంటి బ్యాక్టీరియల్ వ్యాధులు కూడా సంభవించేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో మరి తెలంగాణ వైద్యారోగ్య శాఖ ఇప్పటికే అధికారులను అప్రమత్తం చేస్తుంది. అదేవిధంగా ప్రజల్ని కూడా చైతన్యం చేస్తుంది. ముఖ్యంగా ఏదైతే పరిశుభ్రత పాటించాలని, అదేవిధంగా ఇంటి పరిసరాలకు సంబంధించి మరి దోమలు వ్యాప్తి చెందకుండా తగు చర్యల్ని చేపట్టుకోవాలని ఇప్పటికే వైద్యారోగ్య శాఖ ప్రజలతో పాటు ఇటు అధికారులను కూడా అప్రమత్తం చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే దీనికి సంబంధించి సీజనల్ వ్యాధులకు సంబంధించి ఇప్పటికే తెలంగాణ వైద్యారోగ్య శాఖ ఒక క్యాలెండర్ ను విడుదల చేసింది. ఈ క్యాలెండర్ లో మరి ఏ సీజన్ లో ఎటువంటి వ్యాధులు సంభవించవచ్చినటువంటి అంశాలని మరి క్యాలెండర్ లో పొందుపరిచింది. ముఖ్యంగా మరి ఎటువంటి సీజనల్ వ్యాధులు ఏ కాలంలో సంభవిస్తాయనేటటువంటి అంశాన్ని మనం పరిశీలిస్తే మరి వైద్యారోగ్య శాఖ వెల్లడించినటువంటి అంటే ఏదైతే జబ్బులకు సంబంధించి జూన్ నుంచి అక్టోబర్ వరకు చూసినట్లయితే ఏదైతే డెంగ్యూ మలేరియా, అదేవిధంగా నవంబర్ నుంచి మార్చి వరకు చూసినట్లయితే స్వైన్ ఫ్లూతో పాటు ఇతర బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు సంభవించేటటువంటి అవకాశం ఉంటుందని తెలంగాణ వైద్యారోగ్య శాఖ యొక్క క్యాలెండర్ లో వెలువడించింది. ఇక ఏదైతే ఏప్రిల్ నుంచి మళ్లీ జూన్ వరకు ఎండదెబ్బతో పాటు మరికొన్ని స్వైన్ ఫ్లూ వంటి అదేవిధంగా చికెన్ గున్యా లాంటి వ్యాధులు కూడా ప్రబలేటటువంటి అవకాశం ఉంటుందని తెలంగాణ వైద్యారోగ్య శాఖ హెల్త్ క్యాలెండర్ లో వెల్లడించింది. ఇక ఏదైతే సీజనల్ వ్యాధులు వర్షాకాలంలో ప్రబలేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా అధికారులను కూడా వైద్యారోగ్య శాఖ అలర్ట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి తగు చర్యలు చేపట్టుకోవాలని వైద్యారోగ్య శాఖ ఆ యొక్క జిల్లాకు సంబంధించినటువంటి వైద్యాధికారులను ఆదేశించింది. ఇక ఏదైతే వర్షాకాలంలో ముఖ్యంగా దోమలు స్వైరవిహారం చేస్తాయి, మరి దీనికి సంబంధించి పారిశుద్ధ్యం పాటించేలా తగు చర్యలు చేపట్టాలని వైద్యాధికారులకు తెలంగాణ వైద్యారోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇకపోతే గ్రామ పంచాయతీ కావచ్చు లేకపోతే మున్సిపాలిటీలు కావచ్చు దీనిపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించాలని కూడా హెచ్చరించింది. ముఖ్యంగా మరి గ్రామాలకు సంబంధించి గ్రామ పంచాయతీలు, అదేవిధంగా పట్టణాలకు సంబంధించి మున్సిపాలిటీలు కూడా మరి ఆ యొక్క అధికారులు ప్రజల్ని ముఖ్యంగా చైతన్యవంతం చేయాలి. ఏదైతే సీజనల్ వ్యాధులకు సంబంధించి చైతన్యవంతం చేసి మరి వ్యాధులు ప్రబలకుండా తగు జాగ్రత్తలు కూడా చేపట్టాలని వైద్యారోగ్య శాఖ ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి హెల్త్ డైరెక్టర్లను అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ కు సూచిస్తోంది. ఇక వర్షాకాలానికి సంబంధించి సీజనల్ వ్యాధులు ఈ విధంగా ఉంటే ఇప్పుడు మనం ఏదైతే మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఎవరైతే ఉన్నారో మరి వారు ఈ రోజు ప్రెస్ మీట్ నిర్వహించారు. మరి ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం వెనుక ఆంతర్యం ఏంటని ఒకసారి మనం కనుక పరిశీలిస్తే మరి మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి సంబంధించి టీఆర్ఎస్ లో కొంత ప్రాధాన్యత తగ్గినటువంటి విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే ఈటల రాజేందర్ బర్తరఫ్ అయిన తర్వాత మరి ఆయన బీజేపీ కండువా పుచ్చుకున్న తర్వాత మరి మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మరి ఈటల రాజేందర్ పైన విమర్శనాస్త్రాలు సంధించడం వెనుక మరి ఎవరైతే రాజకీయ విశ్లేషకులు ఉన్నారో వాళ్ళు చాలా రకాలుగా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాలకు సంబంధించినటువంటి విశ్లేషకులు పలు రకాలుగా దీనికి సంబంధించి విశ్లేషణలు చేపడుతున్నారు. ముఖ్యంగా మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రెస్ మీట్ లో చేసినటువంటి మరి ఈటల రాజేందర్పై చేసినటువంటి విమర్శనాస్త్రాలు ఏంటి, ఆరోపణలు ఏంటి ఒకసారి మనం పరిశీలిద్దాం. ముఖ్యంగా ఏదైతే ఈటల రాజేందర్ టీఆర్ఎస్ ను వీడి భారతీయ జనతా పార్టీలోకి చేరడం అనేది ఆయన వ్యక్తిగతమైనప్పటికీ కూడా ఏదైతే మరి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుల చేత కాకుండా మరి ఎవరైతే ఈ యొక్క కేంద్ర మంత్రి అనేటటువంటి కేంద్ర మంత్రికి సంబంధించినటువంటి వ్యక్తి వారి సమక్షంలో భారతీయ జనతా పార్టీలోకి చేరడం ఏంటని సూటిగా ప్రశ్నించారు. అదేవిధంగా మరి భారతీయ జనతా పార్టీ అనేది పేద ప్రజల తిండి విషయంలో కూడా అనేక విధాలుగా దాడులు చేస్తుందని మరి అటువంటి భావజాలం ఉన్నటువంటి మతతత్వ పార్టీలో ఈటల రాజేందర్ ఎలా చేరతారంటూ కూడా మరి మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రశ్నలు సంధించారు. అదేవిధంగా చూసినట్లయితే గనక ఏదైతే ఈటల రాజేందర్ మరి
వామపక్ష భావజారు ఉన్నటువంటి వ్యక్తి, అదేవిధంగా మరి కమ్యూనిస్టు పార్టీ వ్యక్తిగా చెప్పుకుంటున్నటువంటి ఈటల రాజేందర్, మరి కమ్యూనిస్టు పార్టీకి సంబంధించినటువంటి ఈటల రాజేందర్ మరి కమ్యూనిస్టు అతనిలో చనిపోయాడా అంటూ కూడా ఈటల రాజేందర్ కు ఆయన ప్రశ్నలు సంధించారు. అదేవిధంగా పలు ముఖ్యమైనటువంటి ఆరోపణలు కూడా ఆయన పైన చేశారు. ఏదైతే ఆస్తులను కూడబెట్టుకున్నటువంటి ఈటల రాజేందర్ ఇప్పుడు ఫ్యూడల్ వ్యవస్థ గురించి మాట్లాడడం ఎంత మేరకు సమంజసమని కూడా వారు ప్రశ్నించారు. అదేవిధంగా ముఖ్యంగా భారతీయ జనతా పార్టీలోకి చేరడం అనేది ఆయన యొక్క సొంత ఆస్తులని కాపాడుకోవడం కోసమే ఆయన భారతీయ జనతా పార్టీలోకి చేరినట్టు కూడా మరి మాజీ ఉప ముఖ్యమంత్రి ఎవరైతే మన మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆరోపించారు. ఇక ఇవి ఈటల రాజేందర్ కు ఆయనకు కొనసాగుతున్నటువంటి ఆరోపణలు ఈ విధంగా ఉంటే, ముఖ్యంగా ఈ యొక్క ఆరోపణలు సంధించడం వెనుక రాజకీయ విశ్లేషకులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు, ఊహాగానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ యొక్క కడియం శ్రీహరికి ప్రాధాన్యత తగ్గినటువంటి నేపథ్యంలో ఈటల రాజేందర్ పైన విమర్శలు చేయడం వల్ల మళ్లీ సీఎం కేసీఆర్ కు దగ్గరవడం కోసమే ఆయన ఈ యొక్క విమర్శలు సంధిస్తున్నారని అర్థమవుతుంది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఆయనకు గతంలో అనేక వార్తలు కూడా వెలువరించాయి. అదేవిధంగా పలు వార్తలు కూడా వచ్చినటువంటి నేపథ్యంలో తాను భారతీయ జనతా పార్టీలోకి చేరేటటువంటి అవకాశం లేదని కూడా ఆయన కరాఖండిగా తేల్చి చెప్పారు. ఇక ఇది కడియం శ్రీహరికి సంబంధించినటువంటి ఆరోపణలు ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు ఇక ట్విట్టర్ కు సంబంధించి మనం మాట్లాడుకుందాం. ఐటీ శాఖ ఏదైతే నిబంధనను అమలు చేస్తుందో ఆ నిబంధనని మరి ట్విట్టర్ బేఖాతరు చేస్తుందా అంటే ఐటీ శాఖ నిజమే అంటుంది. ఎందుకంటే కేంద్రం దీనికి సంబంధించి మరి నిబంధనల్ని కఠినంగా అమలు చేయాలంటూ గతంలోనే ట్విట్టర్ కు అనేక సార్లు మరి విన్నపాలు పంపింది, అదేవిధంగా నోటీసులు కూడా పంపింది. తుది నోటీసులు పంపించిన ప్పటికీ కూడా మరి ట్విట్టర్ దీన్ని బేఖాతరు చేసిందని చెప్పుకోవచ్చు. మరి ఎవరైతే మరి అధికారులను మరి భారతదేశానికి చెందినటువంటి అధికారులను స్పెషల్ అధికారులను నియమించాల్సి ఉంది ట్విట్టర్ అయితే దాన్ని కూడా బేఖాతరు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 18న పార్లమెంటరీ సమావేశానికి అక్కడికి రావాలని పార్లమెంట్ కు రావాలని కూడా ట్విట్టర్ కు సంబంధించి ఐటీ శాఖ కోరింది. అదేవిధంగా ఏదైతే వివరాలున్నాయో ఆ వివరాలను కూడా సమర్పించాలని కోరింది. ముఖ్యంగా ఏదైతే వార్తలకు సంబంధించి మరి అవి తప్పుడు వార్తలు కావచ్చు, అదేవిధంగా సమాచార దుర్వినియోగం కావచ్చు, ముఖ్యంగా మహిళల భద్రతకు సంబంధించి మరి ఎటువంటి చర్యలు చేపడుతున్నారో తమకు తెలపాలంటూ కూడా మరి కేంద్ర ఐటీ శాఖ ఇప్పటికే ట్విట్టర్ కు సంబంధించి సమన్లు జారీ చేసింది. ఇక ఈ సమన్లకు సంబంధించి ఇప్పటికే ట్విట్టర్ కూడా మరి ఒక ప్రకటన అయితే చేసింది. భారతదేశంలో అమలవుతున్నటువంటి చట్టాల పట్ల అయితే తమకు ఎటువంటి అభ్యంతరం లేదని, నిరభ్యంతరంగా ఈ చట్టాల అమలుకు తాము స్వాగతిస్తున్నామని, తమకు ఈ చట్టాలు అమలు చేయడంలో ఎటువంటి నిర్లక్ష్యం లేదంటూ కూడా ట్విట్టర్ తెలిపింది. అయితే ఇంకా ఎటువంటి విచారణ కొనసాగుతుంది, మరి ట్విట్టర్ ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది వేచి చూడాలి. ఇవి పడున్నటువంటి అప్డేట్స్. ఓవర్ టు స్టూడియో. ఇప్పుడు లచ్చక్క ముచ్చట్లను చూద్దాం. కోతులు చేసే పనుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలన్నా, మనం రోజు సుత్తనే ఉంటాం కదా, ఇండ్లల్లోకి వచ్చి అవి ఎంత ఆగం చేస్తాయో. కానీ ఓ తాన కోతి చేసిన పని చూస్తే ఓ కోతిదాన గిదేం పని అనిపిస్తుంది. మరి ఆ కోతి చేసిన అల్లరి పని ఏందో మీరే చూడరే. కోతి చేసే అల్లరి పనులు చూస్తే ఎవరికైనా నవ్వు రాకుండా ఉంటుందా చెప్పుర్రీ. ఇగో ఇక్కడికి కోతి ఏం చేస్తుందో చూడుర్రీ. వారిని మంచిగా ఎత్తు మీద కూకొని దర్జగా బీరు కొడుతుంది కదా. కొందరు బాధను మర్చిపోవడానికి తాగుతారు, ఇంకొందరు సంతోషం ఎక్కువై తాగుతారు, ఇక ఇంకొందరు అయితే అలవాటు కొద్ది తాగుతారు. మరి ఈ కోతికి ఏం బాధ వచ్చి తాగుతుందో, లేకుంటే సంబరం కొద్ది తాగుతుందో తెలియదు. కానీ కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిపల్లి మండలం కేంద్రంలో జరిగింది. నలుగురు కలిసి దావ చేసుకుందామని కూకునేటాళ్లకు ఏడ్నుంచి మోపైందో ఏమో, లటుక్కున బీరందుకొని ఉరికిందట ఈ కోతి. ఇక ఉన్నదే ఒక్క బీరు, సోపదిగాలత్తే ఆ ఇంత మిగులుతుందో లేదో అనుకున్నది కావచ్చు. చేతుల బీరు దొరుకుడే ఆలస్యం, గుట్ట గుట్ట తాగింది. అబ్బా స్టఫ్ కూడా దొరికితే మంచిగుండురా, ఇంకింత కిక్కిచ్చేది అనుకున్నది కావచ్చు. కానీ స్టఫ్ లేకుండా లాగిస్తాంది. కళ్ళు తాగిన కోతే ఆగమాగం చేస్తే మరి ఈ బీర్ తాగిన కోతి పరిస్థితి ఎందో తలుసుకుంటేనే నవ్వు ఆగుతలేదు పోర్రి. చూసారు కదా, ఎవ్వరితోని నాకేం పని అనుకుంటా కోతి బీరెట్లా లేపిందో. మనుషులే కాదులా, రాను రాను కోతులు కూడా ట్రెండ్ మారుస్తున్నాయేమనిపిస్తుంది కదా ఈ సుత్త అంటే. చూసారుగా లచ్చక్క ముచ్చట్లు, ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని విశేషాలతో మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.